బ్రేకింగ్ న్యూస్. జనసేన పార్టీ కేవలం 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ ముందంజలో కనిపిస్తూ ఉంది. ఇక ముందుగా కాకినాడ లోక్సభ స్థానాన్ని తీసుకున్నట్లయితే అక్కడి నుంచి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇతను 49,454 ఓట్ల మెజారిటీతోటి చామల శెట్టి సుధీర్ పైన ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి బాలశౌరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇతను 41,574 ఓట్ల మెజారిటీతోటి సింహాద్రి చంద్రశేఖర్ పైన ఉన్నారు. జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ 20 స్థానాల్లో జనసేన పార్టీ ముందంజలో కనిపిస్తూ ఉంది. ముందుగా పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వంగా గీత పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంగా గీత పైన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ 24,790 ఓట్ల మెజార్టీతోటి వంగా గీత పైన ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి జనసేన నుంచి కొనతాల రామకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇతను భరత్ కుమార్ పైన 11,709 ఓట్ల మెజార్టీతో 5వ రౌండ్ లో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. భీమవరం గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతని పైన పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి పులపర్తి రామాంజనేయులు 10వ రౌండ్ లో 45,926 ఓట్ల మెజార్టీతో గ్రంథి శ్రీనివాస్ పైన ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక గన్నవరం నుంచి గిట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక విప్పర్తి వేణుగోపాలరావు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. గిట్టి సత్యనారాయణ 5వ రౌండ్ లో 12,371 ఓట్ల మెజార్టీతోటి విప్పర్తి సత్యనారాయణ పైన ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక కాకినాడ రూరల్ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి నానాజీ పోటీ చేస్తూ ఉన్నారు. కురసాల కన్నబాబు పైన పంతం నానాజీ 5వ రౌండ్ లో 16,797 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి లోకం మాధవి పోటీ చేస్తూ ఉన్నారు. ఈమె అప్పల్నాయుడు పైన ఆధిక్యం కనిపిస్తూ ఉంది. ఇక నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీనివాస్ నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ 8,903 ఓట్ల మెజార్టీతోటి 4వ రౌండ్ లో శ్రీనివాస్ నాయుడు పైన ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఇక విశాఖ సౌత్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున వంశీకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక గణేష్ వాసుపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. గణేష్ వాసుపల్లి పైన 16,526 ఓట్ల మెజార్టీతోటి 5వ రౌండ్ లో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఉంగుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున పచ్చమర్ల ధర్మరాజు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పుప్పాల శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. పచ్చమర్ల ధర్మరాజు పుప్పాల శ్రీనివాస్ 6,060 ఓట్ల మెజార్టీతో 3వ రౌండ్ లో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి ఆరని శ్రీనివాసులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి భూమన అభినయ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక భూమన అభినయ్ పైన ఆరని శ్రీనివాస్ 2,688 ఓట్ల మెజార్టీతోటి ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ టైంలో సమస్యాత్మకమైన ప్రాంతం ఈ తెనాలి, మనందరం చూసిందే టీవీలో. ఇక అన్నాబత్తుని శివకుమార్ పైన నాదెండ్ల మనోహర్ 25,395 ఓట్ల మెజార్టీతో 9వ రౌండ్లో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక గూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. బోలిశెట్టి శ్రీనివాస్ 26,715 ఓట్ల మెజార్టీతోటి కొట్టు సత్యనారాయణ పైన ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాజోలు తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి దేవ వరప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే దేవ వరప్రసాద్ గొల్లపల్లి సూర్యారావుపై 6వ రౌండ్లో 14,371 ఓట్ల మెజార్టీతో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు జనసేన పార్టీ నుంచి. రాజానగరంగా తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి జక్కంపూడి రాజా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి
పదో రౌండ్లో 18,755 ఓట్ల మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన జక్కంపూడి రాజా పైన ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక అవనిగడ్డ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ తరఫున. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి రమేష్ బాబు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే బుద్ధ ప్రసాద్ రమేష్ బాబు పైన 14,137 ఓట్ల మెజార్టీతోటి 6వ రౌండ్లో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇక మొత్తానికైతే జనసేన పార్టీ 21 స్థానాలకు గాను 20 స్థానాల్లో ముందంజలో కనిపిస్తూ ఉంది. ఇక పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లో కూడా జనసేన పార్టీ ముందంజలో కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటిదాకా వచ్చిన వివరాలు.